హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఎస్బీఐ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ గురించి అయితే గన్ షాట్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. ఈ నోటిఫికేషన్ అయితే మనకి 13వ తారీఖు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ జాబ్కి మీరు అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీరు బ్రీఫ్ రెజ్యూమ్, ఐడి ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అదేవిధంగా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేషన్ అయితే ఈ నోటిఫికేషన్లో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. మొత్తానికి చూసుకుంటే స్టేట్ వైజ్గా అదేవిధంగా కేటగిరీ వైజ్గా చూసుకుంటే కనుక 67 వేకెన్సీస్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 34 పోస్టులు, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే 14 పోస్టులు, అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 9 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థిక పరంగా తక్కువగా ఉన్న వాళ్ళని చూసుకుంటే కనుక వాళ్ళకైతే 6 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ప్రాంతాల వారీగా లేకపోతే స్టేట్ వైజ్గా చూసుకుంటే కనుక మొత్తం ఆంధ్రప్రదేశ్కి 4 పోస్టులు ఇవ్వగా అందులో జనరల్కి 2, ఎస్సీ కేటగిరీకి 1, ఓబీసీ కేటగిరీకి 1 మొత్తం 4 ఇవ్వగా తెలంగాణలో కూడా సేమ్ జనరల్కి 1, 2 అదేవిధంగా ఎస్సీకి 1, ఓబీసీకి 1 ఈ విధంగా 4 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే కనుక 2 ఇయర్స్ డిప్లొమా ఫార్మసీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా 4 ఇయర్స్ డిగ్రీ ఫార్మసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఫార్మా డి వాళ్ళు కూడా దీనికి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే 30 ఇచ్చారు కాబట్టి 30 అబవ్ ఉన్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ నిరాశే. శాలరీ పరంగా చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో జాబ్ కొట్టిన వాళ్ళకైతే బంపర్ ఆఫర్, ఎందుకంటే 17,900 నుంచి 47,900 వరకు అయితే బేసిక్ శాలరీ పక్కా ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా 750 రూపాయలు అయితే ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 1 రూపాయి కూడా పే చేసే అవసరం అయితే లేదు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే 2 లింకులను అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ 2 లింకులని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఈ జాబ్ మనం కొట్టాలంటే ఖచ్చితంగా రిటర్న్ టెస్ట్ రాయాలి, అదేవిధంగా ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏ టాపిక్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారనే విషయాలను అయితే నెక్స్ట్ వీడియోలో బ్రీఫ్గా చూద్దాం. లేటెస్ట్ సబ్జెక్ట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.